కాశీక్షేత్ర నివాసంబు చివర దిశగా వరమిచ్చి దశ మార్చి నీవు ధర్మేశ్వర స్వామి కాదా? స్మరించు శివమయమని ప్రతి రాయిని నీ ఆత్మ అమరలింగేశ్వరము కాదా? అతల వితల నితల సుతల రసాతల మహాతల పాతల సప్తలోకములు తదేకము నీ నుదుట త్రిరేఖ కాదా? కాదా తండ్రి శివ, ఈ శరీరము నీ నివేదంబు కాదా? ఇంకా వాడు నన్ను పిలవడమే చిరంజీవి అని పిలిచేవారు ఊర్లో. నేను అలాగే పెరిగాను. చిరంజీవి గారు రికార్డింగ్ డ్యాన్సులు ఎవరైనా బాగా చేయకపోతే ఆయనకి ఇంటే ట్రాక్టర్కి నేను డ్యాన్స్ చేసేవాడిని. ఏదో వేరే ఉండేది అసలు ట్రాక్ అంతా. జీవితం అంతా నాకు ఇప్పుడు లిటరల్గా 29 ఇయర్స్. ఈ 29 ఇయర్స్లో ప్రతి సంవత్సరంలో 365 రోజులు చిరంజీవి గారి పేరు తలుచుకోకుండా నేను ఎప్పుడు లేను. నంబరు ఆ రోజు రామ్ చరణ్ గారి బర్త్డే. రామ్ చరణ్ గారి పుట్టినరోజు రోజు ఆయన ఇంటికి రమ్మంటే నేను అమ్మని తీసుకుని వెళ్ళాను. అదే రోజు సాయంత్రం అమితాబ్ బచ్చన్ గారు వస్తున్నారు ఇంటికి. సైరా నరసింహారెడ్డి షూటింగ్ అండి, నెక్స్ట్ డే షూటింగ్. ఎంత బిజీగా ఉంటారండి ఆయన. గంట సేపు 1 అవర్ మాట్లాడారు మా అమ్మగారితో. 1 అవర్ చిరంజీవి గారు మా అమ్మగారికి ఆయన చీర పెట్టి చిరంజీవి గారు. నేను చేసిన సినిమాలు, నేను సాధించిన విజయాలు ఏవి నాకు ఆనందాన్ని ఇవ్వలేదు ఇప్పటివరకు. కమెడియన్ అనే పేరు పెడతారు, ఆర్టిస్ట్ అనరు. విలన్, హీరో అనేది వచ్చింది తప్ప యాక్టర్ అనేది లేకుండా పోయింది. సాయిధరమ్ తేజ్ గారి మూవీలో యాక్ట్ చేస్తున్నారని చెప్పి విన్నాం. ఏంటండి మూవీ ఏంటి, ఎప్పుడు రిలీజ్, అసలు టైటిల్? హ్యాపీ ఏంటంటే సాయిధరమ్ తేజ్ గారి పేరు వినగానే నేను చిరంజీవి గారు ఇప్పుడు మనం కొండ పెడదాం కొందం సింహం ఎముడి మూడి అని చూస్తుంటే అప్పట్లో ఆయనతో యాక్చువల్ అయిపోయాం కదా, ఆ ఏజ్లో ఎందుకు పుట్టలేదని ఫీల్ అయ్యండి. కానీ ఇప్పుడు నాకు కొంత కోరిక 50% హ్యాపీ ఏంటంటే చిరంజీవి గారికి మరో రూపం నాకు సాయిధరమ్ తేజ్ గారు. నేను రంగస్థలంలో లేనని చెప్పుకోవాలండి నా బ్యాడ్ లక్ కొద్దీ. అందులో మంచి వేషం చేయాలి, కొన్ని అనివార్య కారణాల వల్ల, సమయమో ఇబ్బందుల వల్ల చేయలేకపోయాను. చాలా బాధ అది, అది ఎక్స్ప్రెస్ చేయాలని బాధ అది రంగస్థలం. ఎందుకంటే ఏవో సమ్ అంటే ఆయన దాకా కూడా వెళ్ళలేదండి. సమ్ లేనిపోని మాటలు, చిన్న చిన్న పాలిటిక్స్ జరిగిన ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయాను. పాపం ఇవేం సుకుమార్ గారికి తెలియదు. తెలియకపోగా ఆయన దగ్గర నన్ను బ్లేమ్ చేసి ఏదో వచ్చాయి చిన్న చిన్నవి. సిక్స్ ఫీట్ ఉండాలి, సిక్స్ ప్యాక్ ఉండాలి, ఒక గన్ AK-47 పట్టుకోవాలంటే, లేదా ఒక మనిషిని చంపేయాలంటే, హీరోతో దెబ్బలాడాలంటే, గొడవ పడాలంటే, లేదా ఎవరినైనా చంపేయాలంటే ఇన్ని అవసరం లేదండి. పాపం సిక్స్ ప్యాక్లు సిక్స్ ఫీట్లు అవసరం లేదు, చరిత్రలో లేదు అది. టిప్పు సుల్తాన్ ఇంతే ఉంటాడు, హిట్లర్ ఇంతే ఉంటాడు, బ్రూస్లీ ఇంతే ఉంటాడు. చంపేయాలనే ఆలోచన బలంగా ఉండాలి, బాడీ బలంగా ఉండాలి.